ఈ అడ్డమైన రోగాలు పాడుగాను, మంచి మంచోళ్ళకే వస్తుంటాయి. చూడుండ్రి, కల్వకుంట్ల కవితమ్మ యాదికున్నదా? అయ్యో, అప్పుడే మర్చిపోతే ఎట్లనుల్లా? గమున్న శారదంద చేసిందని ఢిల్లీకెళ్ళి పోలీసోళ్ళొచ్చి కొంచెమైండ్రు కదా. అగో, గాక్కకే జ్వరమొచ్చి పాడైందంట. పానమంతా మెత్తబడితే తిహార్ జైలుకెళ్ళి ఎయిమ్స్ దావఖానకు వంచబోయిండ్రంట. సూది మందేసి అరుచుకుంటున్నారంట ఆడ. కాని ఇది వరకు ఒక పారి కూడా కిట్లనే ఆయే. అప్పుడు కూడా దావఖానకు వంచబోయిండ్రు. ఇది రెండో పారి. ఆ జైలు పాడుగాను, ఏం అడ్డమైన బువ్వ పెడుతున్నారో ఎట్లనోనుల్లా. ఇంటికాడుండే ఆయమన్నాయి 4 ముద్దలు తినొస్తుంది. కాని జైళ్ళ షిప్పకూడేనాయే, అది కూడా అంత సప్ప సత్కు. ఉప్పు కారం తిన్న 4కు సప్పిడి కూడు వెట్టుడు ఒకటైతే, ఇంకో దిక్కు దోమలు పాడుగాను తిహార్ జైలు మీద దండయాత్ర చేస్తున్నట్లే తిరుగుతున్నాయంట. ఇక రోగాలు రాకపోతే ఏమైతుంది? ఆమె పానం కూడా మళ్ళా మంచి కావాలని తోటి ఖైదులు మొక్కుతున్నారంట. ఇక మనం కూడా మొక్కుదాం కవితక్కకు పానం మంచిగా కావాలని.